చట్టసభలో 50% బీసీ రిజర్వేషన్ల కోసం మిలిటెంట్ తరహా పోరాటాలు చేసేందుకు బీసీలు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదని, తమ హక్కులను సాధించుకునే దిశగా బీసీలు ఐక్యం కావాలన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని బీసీ సంఘాలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, 74 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. చట్టసభలో బీసీ బిల్లు, బీసీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు, ప్రైవేటు ఉద్యోగాలలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీకు పిలుపునిచ్చారు. జూలై చివరి వారంలో వేలాది మందితో పార్లమెంటు ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి బిల్లు అమలు చేసే విధంగా ఒప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. హలో బీసీ చలో ఢిల్లీ 50% రిజర్వేషన్లను సాధించాలి. నయ్యర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం వందిల్లాలి. సాధిస్తాం బీసీల రాజ్యాధికారాన్ని సాధిస్తాం బీసీల బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితో జూలై నెలలో చివరి వారం లోపల పెద్ద ఎత్తున చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి పార్లమెంటును ముట్టడించాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో పాటు అనేక జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా మొత్తం పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఢిల్లీ చలో ఢిల్లీ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇప్పటి వరకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని 1000 సార్లు హైదరాబాద్ ధర్నా చేశాం, 60 సార్లు పార్లమెంటును ముట్టడించాం, 45 సార్లు ప్రధానమంత్రులతోటి ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు చాలా ప్రతి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, కేంద్ర మంత్రులను, ప్రతిపక్షాలను, రాజకీయ నాయకులను, ఎంపీలను మేము కడప తొక్కని కడపలేదు, కలవని పార్టీలు లేవు. ప్రతి ఒక్కరికి కలిసి బీసీల యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు మా వాటా మాకు ఇవ్వండి. ఈ దేశంలో బీసీలు బిచ్చగాళ్ళు కాదు, వాటాదారులు. ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? ఎంత అన్యాయం చేస్తారా బీసీలకు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నిలదీయడం జరిగింది. గతంలో ఒక రాజకీయ పార్టీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టింది, దానికి 14 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ తప్ప అన్ని పార్టీలు, బీజేపీ మాత్రం బీసీలకు బిల్లును మద్దతు ఇవ్వడం లేదు. బీజేపీ పార్టీకి బీసీని ప్రధానమంత్రి చేసింది, కానీ బీసీ బిల్లు పెట్టకపోతే బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా ముద్రపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఎప్పుడే కానీ ఇది ఏదైనా మనకి ఇంతవరకు సాధించిన ప్రతి స్కీమ్, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ, వేలాది హాస్టళ్లు కానీ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కానీ, ఉద్యోగాల భర్తీ కానీ, అనేక పోరాటాల తర్వాత, ఉద్యమాల తర్వాతనే ప్రభుత్వాలు దిగొచ్చి పెట్టాయి, స్కీములు పెట్టాయి, మన డిమాండ్లు నెరవేరాయి. అమ్మైనా అడగని అన్నం పెట్టారు. ఇప్పుడు మనకు సొంత అమ్మ, మన బీసీ వర్గానికి చెందినవాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆయన మన బీసీ వర్గానికి చెందినవాడు. మనం బలమైన ఉద్యమం చేస్తే ఆయన మన డిమాండ్ ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే అగ్రకుల ప్రధానమంత్రి ఉంటే ఒప్పుకోరు. మరి మన తల్లి ఒప్పుకుంటుందా? ఆమె పిల్లలు ఏడిస్తే సావాని కొడుకులు అని అంటారు. వీళ్ళకు నేను పాలిచ్చేది ఏమి, తిండి పెట్టేది ఏమి, నా పిల్లలు అని అనుకుంటుంది. కానీ రక్తం పంచుకున్న తల్లి బిడ్డలకు వెంటనే పాలిస్తుంది, అన్నం పెడుతుంది, ఆకలి తీరుస్తుంది, ఏడుపు ఆపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి ఈ బీసీ వర్గాలను చదివిన వాడు ఉన్నాడు. కాబట్టి మనం బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించినట్టయితే నరేంద్ర మోడీ గారు దిగొస్తారు, బీజేపీ పార్టీ దిగొస్తుంది. బీజేపీ పార్టీని కూడా హెచ్చరిస్తున్నా, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టకపోతే మీ పార్టీ ఆఫీసుల ముంగట కూడా ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇక్కడనే కాదు, 29 రాష్ట్రాలకు ఉన్నటువంటి చోట్ల కూడా ధర్నాలు చేస్తాం. బీసీలకు బీసీలు అంటే చిన్న చూపు చూస్తారా? ఏమనుకుంటున్నారు? తమాష ఉందా?
బీసీలకు ఇన్ని రోజులు 74 ఏళ్ళు అన్యాయం చేశారు. వారు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వలే, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టలేదు. బీసీలు 54% ఉంటే, 56% ఉంటే 27% రిజర్వేషన్ జనాభా ప్రకారం కూడా పెట్టలేదు. 27 పెట్టారు, మళ్ళా దానికి అనేక నిబంధనలు, క్రిమినల్ అని మళ్ళా ప్రమోషన్ల రిజర్వేషన్లు లేవు, రకరకాల నిబంధనలతోటి బీసీలకు అన్యాయం చేశారు. ఇప్పటి కూడా ఉద్యోగ రంగంలో బీసీల యొక్క శాతం 15% దాటడం లేదు, కానీ క్లాస్ 1 స్థాయిలో కూడా 9% దాటడం లేదు. అంటే 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు, దేశంలో ఇంత పెద్ద ఎత్తున 70 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలకు 74 ఏళ్ల తమిళనాడుకి వెళ్ళి స్టాలిన్ ముఖ్యమంత్రిని, పాండిచ్చేరికి, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, ప్రతి రాష్ట్రాన్ని తిరిగి బీసీలకు చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలని తీర్మానం చేయాలి. బీసీల వాట విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల బీసీల వాట బీసీలకు ఇవ్వాలని ఆయా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. బీసీలను ఇవ్వాలని గంగిరెద్దు లేక వాడుకుంటాం, ఓట్ లేనిక వాడుకుంటామనే రోజులు అయినాయి. బీసీల చైతన్యం వచ్చింది. భారత మాత ముద్దు బిడ్డలం, మేము విదేశీల నుంచి ఎక్కడి నుంచో రాలేదు. బీసీలందరూ ఈ దేశంలో పుట్టినరు, భారత మాత ముద్దు బిడ్డలు. బీజేపీ పార్టీ మాట్లాడే అఖండ భారత్, ఈ దేశంలో ఉన్న 70 కోట్ల మంది ప్రజలను అభివృద్ధి చేయకుండా భారతదేశం అగ్రదేశంగా కాదు, అఖండ భారత్గా కాదు. కాబట్టి బీజేపీ తన వైఖరి ఇది ఏదో బీసీలకు ఇస్తే కులతత్వం పెరుగుతుందని కాదు. కులతత్వం ఆల్రెడీ కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నది. బీసీలకు అన్ని రంగాల్లో వాటా ఇస్తేనే కులతత్వం వెళ్ళిపోతుంది. కాబట్టి బీజేపీ పార్టీ తన వైఖరి మార్చుకొని